డబుల్ స్మార్ట్ టేజర్ అయితే రిలీజ్ అయిపోయింది కాకపోతే టేజర్ గురించి మాట్లాడుకుందాం కానీ ముందుగా మన పూరి జగన్నాథ్ గారి కంబ్యాక్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే మాత్రం ఇష్మార్ట్ శంకర్తో ఒక మంచి ఫామ్లోకి అయితే వచ్చారని చెప్పొచ్చు కానీ దాని తర్వాత కొంచెం మళ్ళీ తగ్గడం అయితే జరిగింది కానీ ఏ హీరోకైనా అంటే ఇప్పుడు చూసుకుంటే టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మ్యాక్సిమం హీరోస్కి ఒక మాస్ ఇమేజ్ కానీ స్పెషల్ గుర్తింపుని కానీ వాళ్ళలోని వాళ్ళకే తెలియని యాటిట్యూడ్ని కానీ బయటకు తీసారని చెప్పచ్చు మన పూరి జగన్నాథ్ గారు అయితే మాత్రం ఆయన వర్కింగ్ స్టైల్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది తక్కువ టైంలో తీసిన మూవీసే ఇండస్ట్రీ రికార్డ్స్ని తిరగరాసే టైప్లో కూడా ప్లాన్ చేసిన టైం చాలా ఉందనమాట ఆయనకి సో మరి ఆ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఒకవైపు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితోనూ బద్రీ లాంటి మూవీని అందించారు ఇప్పుడంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటూ ఉన్నారు కానీ అప్పుడు మేనరిజం అనే టైప్లో అయితే ఉండేదనమాట ఆ మూవీలో పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ అదంతా కూడా అలాగే మరి తర్వాత మెగా ఫ్యామిలీ నుంచే వచ్చిన మన చిరుత గారు అదేనండి మన రామ్ చరణ్ గారికి కానీ అలాగే ఇక అల్లు అర్జున్ గారికి కానీ లేదు అంటే మాత్రం ఇంకొక వైపు పవర్ స్టార్ గారితో వర్కింగ్ స్టైల్ మనకు తెలిసిన విషయమే కాకపోతే ఆయనకి స్పెషల్ ఇవ్వడంతో పాటు ఎవరు డీల్ చేయని క్యారెక్టర్ని ఆయనతో డీల్ చేయిచ్చారనమాట కెమెరామెన్ గంగతో రాంబాబు ఇలాంటి మూవీస్తో అలాగే మరి మన మహేష్ బాబు గారికి పోకిరి లాంటి బిగ్గెస్ట్ హిట్ని అయితే ఇచ్చారు ఆయన సో మరి ఆయన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఆ సీన్స్ కూడా బాగా ఎలివేట్ చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్ మన టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరికీ ఏంటి అంటే ఒక స్పెషల్ ఇమేజ్ని సృష్టించారని చెప్పొచ్చు ఆయన సో మరి ఆయన కొంచెం అయితే ఈ మధ్య మూవీస్ పరంగా ఆగినప్పటికీ కూడా ఆయనలో స్పెషల్ ఆ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఆ డైలాగ్స్ కానీ లేదు అంటే సీన్ని జనాలకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసే స్క్రీన్ ప్లే కానీ సో అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి ఇప్పుడేమో డబుల్ స్మార్ట్ అని వస్తూ ఉన్నారు ఇంకా టేజర్ విషయానికి వస్తే మాత్రం రెండు చిప్పులు వేసినట్టయితే ఉందనమాట అంటే రెండు చిప్పులు అంటే అదేనండి మనకి ఫస్ట్ పార్ట్లో నిధి అగర్వాల్ గారు ఒక చిప్ అయితే సెట్ చేస్తారు కదా సో ఇందులో రెండు పెట్టినట్టయితే ఉంది ఏదో ఫారిన్ డీల్స్ కూడా జరిగేలాగైతే ఉందనమాట మాదక ద్రవ్యాలకు సంబంధించి అలాగే వెపన్స్కి సంబంధించి సో ఫుల్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంది భారీ బడ్జెట్గానే కనబడుతూ ఉంది సో మరి సంజయ్ దత్ గారు లాంటి యాక్టర్ని పెట్టారు అంటే మరి దానికి తగ్గ ఎలివేషన్ ఆల్రెడీ ప్లాన్ చేసుకునే ఉంటారు సో మరి ఏమవుతుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే కాకపోతే ఇందులో దానికంటే కూడా కొంచెం రగడ్నెస్ ఎక్కువగా ఉండేలా ఉందనమాట రామ్ గారిది అంటే మనకు ఆ ఫైట్స్ పరంగా కానీ లేదు అంటే ఆ డైలాగ్స్ పరంగా కానీ అలాగే మరి రామ్ గారి సరసన ఇక్కడైతే మాత్రం మన కావ్య తాపర్ గారు నటిస్తూ ఉన్నారు సో తెలిసిందే కదా ఆవిడ యాక్టింగ్ అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఆవిడైతే ఇందులో తన గ్లామర్ షో చేస్తూనే ఉన్నారు మరి పూరి జగన్నాథ్ గారి టేకింగ్ అలాగే శర్మ గారి మ్యూజిక్ సో ఫస్ట్ పార్ట్లో అయితే సాంగ్స్ బాగానే హిట్ అయ్యాయి మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి అలాగే ఫస్ట్ పార్ట్లో బాగా సక్సెస్ అయిన శివుని సెంటిమెంట్ అయితే ఇందులో కూడా ప్లే చేస్తూ ఉన్నారు ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి అది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది చూడాలి అంటే అందులో కి తగ్గట్టు అయితే పెట్టారనమాట ఫస్ట్ పార్ట్లో మాత్రం మరి ఇందులో ఎలా ప్లాన్ చేశారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే సో రామ్ గారికి కూడా ఒక ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ మూవీగా అయితే ఫస్ట్ పార్ట్ నిలిచింది మరి ఈ పార్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాల్సిందే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ప్లాన్ చేశారని చెప్పొచ్చు యాక్షన్ కూడా భారీగా పెట్టారు అలాగే బడ్జెట్ కూడా ఎక్కడ ఆలోచించకుండా మూవీని రిచ్గా తీయడానికి అయితే ట్రై చేశారని తెలుస్తుంది మరి చూద్దాం ఇంకా టేజరే కాబట్టి ఫుల్గా మనకైతే రివీల్ చేయలేదు డీటెయిల్స్ సో ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటర్ రివ్యూస్ కూడా చేద్దాము మొత్తానికైతే పూరి జగన్నాథ్ గారికి మాత్రం ఒక మంచి కంబ్యాక్ రావాలని ఈ మూవీ ద్వారా మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్